లోకి వెళ్ళి మళ్ళీ మీకు ఒక రెండు అంశాలని దారుల వెంకటేశ్వరరావు గారు ప్రస్తావించారు. ఒకటి సాహిత్యానికి సంబంధించి సమీక్ష, మూల్యాంకనం, పునర్మూల్యాంకనం, ఇవి చాలా 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 ప్రధానం. అందువల్లే సృజనశీలి ప్రశాంతంగా ఉండలేడు. నిజంగా చెప్తే దానిని చదువుతూ ఉన్నా, శ్రద్ధగా చదువుతూ ఉన్నా విలువైన పాఠకుడు, కాస్త చైతన్యశీలి అయిన పాఠకుడు ప్రశాంతంగా ఉండలేడు. ప్రశాంతంగా అంటే నా ఉద్దేశం దాని సారాన్ని చూసే ప్రాసెస్లో, ఆ క్రమంలో. అలాగే ఈ ఆవృత్తి ఎలా ఉంది అనేది పట్టుకోవడం, దానిని జాగ్రత్తగా నమోదు చేయడం, తర్వాత తరాలకు అందించడం అనే పని కొత్త తరం చేయాలి. ఈ మొత్తం సెమినార్ అలాంటి ఆలోచనల్ని మీలో కలిగించింది అని మా అందరికీ అనిపిస్తోంది. ఈ సభలో ఇంకా ఇద్దరు మాట్లాడాలి, ముగింపు వలుకులు అన్నారు, ప్రతినిధులు మాట్లాడాలి, వారి విలువైన అంశాలను కూడా మనం వినాలి. దానికన్నా ముందుగా ఈ సెషన్కి అధ్యక్షుడిగా కేశవరెడ్డి గారి సాహిత్యంతో నాకున్న పరిచయాన్ని కూడా ఒక రెండు నిమిషాల్లో ముగించే ప్రయత్నం చేసేస్తాను. ఒక రచయిత రచనలతో లేదా రచనతో లేదా దాని గురించి మాట్లాడాలన్నా, చర్చించాలన్నా మనకుండాల్సిన ప్రాథమికమైన మొదటి అర్హత ఏంటి? ఒక రచయిత గురించి లేదా కవి గురించి మాట్లాడాలంటే మనకు ఉండాల్సిన ప్రాథమికమైన అర్హత ఆ రచనల్ని చదివి ఉండటం. బాగా చదివిన పాఠకుడు స్పందించగలడు, దానిని బాగా విమర్శ కోణం నుంచి చూసిన విమర్శకులు స్పందించగలరు, అభిరుచి కలిగిన పాఠకులు అందరూ స్పందించగలరు. ఇదే సాహిత్య లోకాన్ని సస్యవంతం చేస్తుంది, ఇదే సాహిత్య లోకానికి కొన్ని కొత్త కష్టాలను కూడా తెచ్చిపెడుతుంది. జాగ్రత్తగా మీరు పట్టుకునే ప్రయత్నాన్ని చేయాలి పరిశోధకులు మీరంతా. సామాజిక శాస్త్రాల్లో ఉండే ఆచార్యులు, అందులో పనిచేసే రీసెర్చ్ స్కాలర్లు, అందులో ఉంటున్న ప్రముఖులు, వీళ్ళందరితో అప్పుడప్పుడు ఏదో ఒక సందర్భంలో చర్చలు జరుగుతుంటాయి మాకు. అలాంటి సందర్భాల్లో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు చాలా వెనకబడి ఉన్నారే అని అనిపిస్తుంది. ఒక్క క్షణం పాట ఎందుకంటే సాహిత్యానికి సంబంధించి మనం చర్చలు చేస్తున్నాం, సమీక్షలు చేస్తున్నాం, పునఃసమీక్షలు చేస్తున్నాం, మూల్యాంకనం చేస్తున్నాం, పునర్మూల్యాంకనాలు కూడా చేస్తున్నాం. అంతవరకు వెళ్ళిపోయాం, అప్డేట్ అయిపోతున్నాం, ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అయిపోతున్నాం, చాలా వేగంగా ముందుకెళ్ళిపోతున్నాం. కాబట్టి ఇవాళ వరకు ఉన్న సాహిత్యాన్ని పునర్మూల్యాంకనం చేశాము అని ప్రకటన చేశాము అని అంటే రేపటికి మీరేదో కొత్తగా మీరేదో చూపించాలి, చెప్పాలి, రాయాలి, చర్చించాలి, మళ్ళీ సమీక్షలోకి తీసుకురావాలి, సమాజానికి అందించాల్సి ఉంటుంది. సృజనశీలి అయిన సాహిత్యవేత్తకి, ఆ సాహిత్యాన్ని చదువుతున్న పాఠకులకి సమంగా ఈ బరువు, ఇద్దరికీ ఈ బరువు సమానం. కాబట్టి సృజన రంగాల్లో ఉండే వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మీద కొంత బరువు ఎప్పుడూ ఇలాంటిది ఉంటూ ఉంటుంది. అందువల్లే వాళ్ళు ఇందాక నేను చెప్పిన మాటతో ప్రశాంతంగా ఉండడం, చాలా ప్రశాంతంగా ఈ లోకాన్ని చూడడం అనేది చేయలేరు ఒక రచన అయిపోయిన తర్వాత. అందుకే ప్రసవ వేదన ఈ మాట మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి ప్రసవ వేదనలు నాకు కూడా కలిగాయి. ఆ మాట చెప్పడం కోసం నేను ఇంతవరకు ఈ నేపథ్యం అంతా చెప్పాల్సి వచ్చింది. ఎక్కడ కలిగాయి? ఆదిలాబాద్ జిల్లాలో కలిగాయి. పొద్దున్నే మనకి కీలక ప్రసంగం చేసిన శిఖరప్రాయ ప్రసంగం, అది చాలా అద్భుతంగా ఆయన మౌలికమైన అంశాలను పట్టుకున్నారు, వరుస వెంబడి పట్టుకున్నారు. ఇక్కడే ఉన్న ఇద్దరు సహ ఆచార్యులు, ఆచార్య రామకృష్ణ గారు, దార్ల వెంకటేశ్వరరావు గారు కూడా అలాంటి పని చేశారు. వరుస వెంబడి మూడు ప్రసంగాలను విన్న తర్వాత కొంతసేపు అందులోంచి చాలా వేగంగా జరిగింది, చాలా బాగా జరిగింది, విలువైన మూల్యాంకనం జరిగింది అనే సంతృప్తితో నేను కొంతసేపు నిష్క్రమించాను ఇక్కడి నుంచి.
హైదరాబాద్ జిల్లాలో పొద్దున్నే ఇక్కడికి వచ్చిన ఈ మన వాట్రేవి చినవీరభద్రుడు గారు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న కాలంలో వారు అక్కడ పనిచేసి ఇక్కడికి వచ్చారు హైదరాబాద్కి. వారు వచ్చిన తర్వాత సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ అండ్ స్కూల్స్లో పిల్లలు ఎలా చదువుతున్నారు, వాళ్ళ చదువుల మూల్యాంకనానికి ఆ కమిషన్స్ చిన్న చిన్న కమిటీస్ని ఏర్పాటు చేశాయి. యాదృచ్ఛికంగా అందులో నేను కూడా సభ్యుడిగా వెళ్ళి కొద్ది కాలం కొంతకాలం పాటు ఆదిలాబాద్ జిల్లాలో స్పెండ్ చేశాను. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనే మాకు మకాం. అప్పుడు అక్కడే ఉన్న మరొక మహానుభావుడు వసంతరావు దేశపాండే గారు, వాళ్ళింట్లో ఈ సాహిత్య సమావేశాలు జరుగుతుండేవి. ఆయన రాసిన నవలలు మీ అందరికీ పరిచయమే, అడవి, ఊరు. తర్వాత నవల పేరు అడవి గురించి చెప్పారు, ఊరు గురించి చెప్పారు. ఈ రెండు నవలల్ని మీరు ఎవరైనా ఒకసారి జాగ్రత్తగా కేశవరెడ్డి గారి రచనలతో పరిశీలించి పోల్చి చూడండి, చాలా సదృశాలు కనపడతాయి, చాలా విశేష అంశాలు ప్రసక్తి మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. తర్వాత ఇంకొక నవల కూడా రాశారు వారు, దాని పేరు ఫాస్ట్ ఫార్వర్డ్. అడవి అయిపోయింది, ఊరు అయిపోయింది, తర్వాత పట్టణమో నగరమో అని అనేవారు ఆయన. కాదు కాదు, అది వేరు, దాని పేరు ఫాస్ట్ ఫార్వర్డ్ అని చెప్పేవారు ఆయన. అక్కడికి సుబ్బారావు గారని ఒక అభిరుచి కలిగిన మహానుభావుడు, అధ్యాపకుడు ఆయన. ప్రభాకర్ గారని ఒక ఆయన సోషల్ సైన్సెస్ తీసేసేవారు. ఆ ప్రభాకర్ గారు ఆయన, ఈ వసంతరావు దేశపాండే గారు, నేను ఆదిలాబాద్ జిల్లా నుంచి, గోండ్ కమ్యూనిటీ నుంచి. ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాను అంటే ఆయన మొదటి వ్యక్తి అందులో, అందువల్ల ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తాం. గోండ్ కమ్యూనిటీలో మొదటిసారిగా MBBS చేసిన చందు, డాక్టర్ చందు, ఇలాంటి వాళ్ళందరూ ఎక్కడో ఒక చోట చేరిపోయేవాళ్ళు వీకెండ్స్లో. జనరల్గా ఇదే వీకెండ్స్లో మహానుభావులు సామల సదాశివ గారు గారు ఒక్కొక్కసారి అలా ఫ్లాష్ విజిట్ వేస్తూ ఉండేవారు. వీళ్ళతో కూర్చుకుంటే అదొక ఎడ్యుకేషన్. ఒక్క మాటలో చెప్పాలి అనంటే అక్కడ ఈ విశేషాంశాల ప్రసక్తి, చర్చ, వాదం, ఉపవాదం, పరామర్శ, ప్రతివిమర్శ, ఇలాంటివన్నీ ఎన్ని పేర్లైనా పెట్టుకోండి, అంతా జరిగేది. కాబట్టి ఒక రచనని మూల్యాంకనం చేయడానికి మనకి కావలసిన వనరులు అన్నీ పుష్కలంగా ఉన్న కాలంలో అనేకానేక రచనల్ని ఇన్ని రకాలుగా చూసి ఆ ఫలితాలన్నింటినీ వెలువరించిన కాలంలో మనం ఉన్నాము అన్న సంగతి సాహిత్య విద్యార్థులమైన మనం మర్చిపోకూడదు. ఆ కోణంలో కేశవరెడ్డి గారి నవలల్ని, వారి రచనల్ని మళ్ళీ మళ్ళీ పునర్మూల్యాంకనం చేయడానికి, వాటి విశేషాలను వివరించి చెప్పుకోవడానికి మనకి కావలసిన అంత ఇన్ఫర్మేషన్ దానిలో ఉంది అని నాకు అనిపిస్తుంది. వారి రచనలు అన్నీ చదివారా అని, అన్నీ చదవలేదు నేను, 5 నవలల్ని మాత్రమే చదవగలిగాను, తక్కినవి కూడా తప్పనిసరిగా చదువుతాను. ఈ క్రమంలో మీతో ఈ 4 అంశాలని, 5 అంశాలని, గంగాప్రసాద్ నా దగ్గరికి వచ్చి ఈ విషయాలను ఇలా పెడుతున్నాము మేము అనగానే జస్ట్ గో అహెడ్ బాగుంది, చాలా బాగుంది అని చెప్పి మీరు కూడా అక్కడ కూర్చోండి విశిష్ట అతిథిగా చెప్తున్నాము. మన ఇంట్లో మనం అతిథులు ఏంటి, మనదే ఇది కార్యక్రమం, కాబట్టి వచ్చి కూర్చోవడానికి అభ్యంతరం లేదు అన్నా. గంగాప్రసాద్ కొంచెం తెలివిగా భాష చేస్తున్నాం కదండి, అందుకోసం భాషను పట్టుకొచ్చి ఏదో చెప్పాలి కాబట్టి కొంచెం అలా అడ్డేసాడు అన్నమాట. కాబట్టి అలాంటి విశేషాలు కాదు, కానీ సాహిత్యాన్ని మూల్యాంకనం చేయడానికి కావలసిన అనేక పరికరాల్లో విమర్శ శాస్త్రం అందించే విషయాలతో పాటుగా అందులోని అనేక అంశాలు ఇవాళ ప్రసక్తమై ఉంటాయి అని నేను అనుకుంటున్నాను. పొద్దున్న ముగ్గురు చెప్పిన మన మాస్టర్లతో పాటు వాటిలో చినవీరభద్రుడు గారి ప్రసంగం కూడా విన్న తర్వాత అలాంటి అంశాలన్నీ ఇక్కడ ప్రసక్తమయ్యాయి అని నేను సాధికారికంగా చెప్తూ ఆ విషయాలన్నింటినీ యువతరం, కొత్త తరం అయిన మన పరిశోధక మిత్రులందరూ పట్టుకోగలిగారు, మన విద్యార్థులంతా ఆ కోణంలో అధ్యయనం చేస్తారు అని గాఢంగా విశ్వసిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి
బహుజన్ స్టూడెంట్స్ ఫ్రంట్ అండ్ హైదరాబాద్ సాహిత్య సమితి సభ్యులు కార్యవర్గం అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ వేదికపై ఉన్న పెద్దలందరికీ మరోసారి కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ